హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రమ్ పార్ట్ నైన్టీన్ అండ్ ట్వంటీ మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే వెళ్లి ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి అప్పుడే కథలో ఏం జరుగుతుంది నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ సిరీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ని ఇస్తాను ఈ సిరీస్ లో ఇప్పటి వరకు రెండు సీజన్స్ వచ్చాయి మొత్తం ఇరవై ఎపిసోడ్ లో ఈ వీడియోతో అన్ని నేను కంప్లీట్ చేశాను ఇంకా సీజన్ త్రీ కూడా రాబోతుంది అంటే ఈ స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అవ్వదు అనమాట ఆ సీజన్ త్రీ రాగానే నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి సిరీస్ ని మీకు అందించాలన్నదే నా కోరిక అందుకే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చూపించండి బాయ్డ్ కేని ఇద్దరు కలిసి చనిపోయిన ఆ డెవిల్ డెడ్ బాడీని తీసుకువెళ్లి తగలబెడతారు కానీ వాళ్ళు అలా తగలబెట్టగానే మొత్తం టౌన్ లో ఆ డెడ్ పై చూసిన పురుగుల సౌండ్స్ వినిపిస్తాయి అప్పుడే సడన్ గా రేజీ అనే కుర్రాడు ఇంట్లో నుంచి బయటకు వస్తాడు తన ఒంటి నిండా బ్లడ్ తో గట్టి గట్టిగా అరుస్తూ నాకు హెల్ప్ చేయండి అంటాడు దాంతో తనకి హెల్ప్ చేయాలని బాయ్డ్ ఇంకా కేని ఇద్దరు తన ఇంట్లోకి వెళ్తారు అలా లోపలికి రాగానే రేజీ బాయ్డ్ వాళ్లతో అంటాడు నా వైఫ్ మేరీ ఈ రోజు మార్నింగ్ వరకు చాలా మంచిగా ఉంది తనకి ఏమి అవ్వలేదు కానీ సడన్ గా ఇప్పుడు చూస్తే తను చనిపోయింది అసలు తనకి ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు లేదు చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంది అలా నేను చూస్తూ ఉండగానే తన బాడీ మొత్తం మొత్తం పగిలిపోయింది నేను తనని కాపడలేకపోయానని రేజీ చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బాయుడు వాళ్ళు చనిపోయిన మేరీని చూసి షాక్ అవుతారు తను చాలా దారుణంగా చనిపోయి ఉంటుంది అలాగే బాయుడు రేజీ తో అంటాడు మేరీ చనిపోవడానికి ముందు ఏం చెప్పింది అని అప్పుడు రేజీ ఏడుస్తూ నాకు సరిగ్గా గుర్తులేదు కాని తను అన్నది ఏంటంటే దే టచ్ ది బ్రేక్ ది స్టీల్ అండ్ నో వన్ ఇస్ ఫ్రీ ఈ మాటనే పదే పదే అంటూ ఉంది అంటాడు ఇవే మాటల్ని కేన్ కూడా ఫోన్ లో విని అది తన కలలో వింటాడు ఇప్పుడు ఈ టౌన్ లో విచిత్రం ఏంటంటే రాత్రే కాకుండా పగటి పూట కూడా మనుషులు చనిపోవడం స్టార్ట్ అవుతుంది అలాగే మేరీ చనిపోయిన విషయం టౌన్ లో చాలా మందికి తెలుస్తుంది అందరు రేజీ ఇంటి దగ్గరికే వస్తారు అక్కడే ఈతన్ జూలీ కూడా ఉంటారు అప్పుడే బాయుడు ఈతన్ దగ్గరికి వచ్చి నువ్వు వెంటనే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళు జూలీ మాత్రం కొంతసేపు ఇక్కడే ఉంటుంది అంటాడు అలా ఈతన్ వెళ్లిపోగానే బాయుడు జూలీతో అంటాడు ఈ రోజు మనం నిద్రపోకూడదు టౌన్ లో ఉన్న చెప్పండి ఇప్పుడు కొత్త ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం రాత్రి పూటే కాకుండా పగటి కూడా మనుషుల్ని చంపడం స్టార్ట్ చేసింది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు అప్పుడే జూలీ వాళ్ళ నాన్న గురించి చెప్తుంది తను టౌన్ లో లేడు ఈ రోజు నైట్ కి తను వెహికల్ లో పడుకుంటానని చెప్పాడు అంటుంది దానికి బాయ్డు తన గురించి నువ్వేం ఆలోచించకు నేనే తనని తీసుకురావడానికి వెళ్తాను అంటాడు తర్వాత మనకి జిమ్ కనిపిస్తాడు తను రెండల్ తో కలిసి ఈ రోజు నైట్ కి వెహికల్ లో పడుకోవాలి అనుకుంటాడు వీళ్ళిద్దరు ఈ ప్లేస్ లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటారు కానీ రెండల్ మాత్రం డోనా పై అటాక్ చేసి తనని ఒక చెట్టుకి కట్టేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని టార్చర్ పెడుతూ ఉంటాడు డోనానే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికి లీడరు తనే ఈ ఎక్స్పెరిమెంట్ జరిపిస్తుందని రెండల్ అనుకుంటాడు తను ఇలా ఎందుకు అనుకున్నాడంటే ఈ రోజు బాయిడ్ వాళ్ళు అందరూ కలిసి ఆ డెవిల్ డెడ్ బాడీని తీసుకువెళ్లి తగలబెడుతున్నప్పుడు తను మొత్తం చూసి ఉంటాడు అందుకే డోనా పై డౌట్ వచ్చి తనని ఇక్కడికి తీసుకువచ్చి బంధిస్తాడు కానీ జిమ్ కి ఇదంతా నచ్చదు తను రెండల్ పై కోపడతాడు అలాగే డోనాకి సారీ చెప్తాడు కానీ రెండల్ మాత్రం నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ ఆంటీకి సారీ ఎందుకు చెప్తున్నావు ఇక్కడ మొత్తం జరిపిస్తుంది తనే తన నోటి నుంచే నిజం చెప్పిస్తాను చూడు అని డోనా దగ్గరికి వెళ్లి దాని మీరు టౌన్ లో ఎవ్వరికి తెలియకుండా తీసుకువెళ్తున్నారు కదా అదేమన్నా రోబోటా అందరికి తెలిస్తే మీ ప్లాన్ పోతుందని ఎవరికి తెలియకుండా తీసుకువెళ్ళి తగలబెట్టారా అంటాడు దానికి డోనా నువ్వు పిచ్చిన కొడుకురా నీకు ఏం చెప్పినా అర్థం కాదు అంటుంది అప్పుడే జిమ్ వెళ్లి డోనా ని విడిపించాలి అనుకుంటాడు కానీ రెండల్ మాత్రం దానికి ఒప్పుకోడు వెంటనే జిమ్ ని పక్కకు తోసి నాకు నిజం తెలిసే వరకు ఈ ఆంటీ ఇక్కడే ఉండాలి అంటాడు అప్పుడే రెండల్ జిమ్ తో కూడా అంటాడు నీపై కూడా నాకు నమ్మకం లేదు నువ్వు కూడా వీళ్ళల్లో ఒకటిపై ఉండొచ్చు కదా నిన్నెలా నమ్మాలి అంటాడు దానికి జిమ్ ఒరే పిచ్చినా కొడక నా మీద హౌస్ మొత్తం పడిపోయింది కదా నైట్ మొత్తం హౌస్ కిందే ఉన్నాను కదా ఆ విషయం నువ్వు మర్చిపోయావా అంటాడు ఇప్పుడు రాత్రి అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి బాయ్ కూడా వస్తాడు అలా బాయ్ రెండల్ కి గన్ గురిపెట్టి నా కొడక కత్తి పడేస్తావా లేదంటే పుచ్చ దాంతో రెండల్ తన చేతిలో ఉన్న కత్తిని పడేస్తాడు కానీ ఇప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది వీళ్ళు తిరిగి టౌన్ కి వెళ్ళాలి అంటే ఇంకా రాత్రి అయిపోతుంది డెవిల్స్ మొత్తం వచ్చేస్తాయి అందుకే అక్కడే పడి ఉన్న జిమ్ వల్ల వెహికల్ లోనే ఈ రోజు రాత్రికి ఉండాలి అనుకుంటారు అలా అందరూ వ్యాన్ లోకి వెళ్తారు కానీ ఇప్పటి కూడా రెండల్ కి అనుమానంగానే ఉంటుంది వెంటనే జిమ్ తో అంటాడు నువ్వులని నమ్ముతున్నావా ఇదంతా అబద్ధం మన ఎప్పుడైతే సారాని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళామో అప్పుడే డోనా అక్కడికి వచ్చింది ఇప్పుడు డోనా ని ఎంక్వైరీ చేస్తూ ఉంటే సడన్ గా బాయుడు ఇక్కడికి వచ్చిండు అంటే ఇదంతా అనిపించడం లేదా ఒక్కసారి ఆలోచించు నీ ఫ్యామిలీకి అక్కడ ఏదైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటాడు దాంతో జిమ్ కి పిచ్చ కోపం వస్తుంది రెండల్ని పట్టుకొని నా కొడక నా ఫ్యామిలీకి ఏదైనా అవుతుంది అన్నావంటే నీ నోట్లో నుంచి మాట వచ్చేలోపే నీ ప్రాణం తీసేస్తాను అంటాడు దాంతో బాయుడు వెంటనే రెండల్ని పట్టుకుని ఇన్ని ఖాళీగా వదిలేస్తే ఏదో ఒకటి చేస్తాడని తన చేతులకి హ్యాండ్ కప్స్ వేస్తాడు అలా ఇప్పుడు రాత్రి అవ్వడంతో మొత్తం డెవిల్స్ వస్తూ ఉంటాయి కానీ బాయుడు మాత్రం తన గన్ లో ఉన్న బుల్లెట్స్ ని బయటికి తీసి ఆ ఎల్లో లిక్విడ్ ని ఆ బుల్లెట్స్ పై పోస్తూ ఉంటాడు కానీ అప్పుడే సడన్ గా వీళ్ళ వ్యాన్ దగ్గరికి వస్తున్న డెవిల్స్ మొత్తం ఒకేసారి ఆగిపోతాయి అలా డెవిల్స్ అన్ని ఒకే దగ్గర ఆగిపోవడం చూసి డోనా ఇంకా బాయుడు వాళ్ళు షాక్ అవుతారు ఇప్పటి వరకు ఏ డెవిల్స్ కూడా ఇలా ఒకే దగ్గర ఆగిపోలేదు అనుకుంటారు అప్పుడే డోనా బాయ్డ్ తో అంటుంది బాయిడ్ నీ దగ్గర ఉన్న గన్ని రెండల్కి వాడు ఇదంతా నాటకం అనుకుంటున్నాడు కదా వాడే ఆ డెవిల్స్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు తనకే తెలుస్తుంది ఇదంతా నిజమో అబద్ధమో అంటుంది అలా బాయ్డ్ కూడా రెండల్ కి గన్ ఇవ్వడానికి వెళ్తాడు కాని అప్పుడే వీళ్ళకి ఆ వ్యాన్ కింద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది దాంతో రెండల్ భయపడి ఆ వ్యాన్ గ్లాసెస్ ని పగలగొట్టుకుని అక్కడ నుంచి పారిపోతాడు దాంతో డోనా వాళ్ళు కూడా ఆ వ్యాన్ లో నుంచి తప్పించుకుని బయటకు వస్తారు కానీ బాయిడ్ మాత్రమే లోపల ఉంటాడు లోపల తనకి తన వైఫ్ ఏబి కనిపిస్తుంది ఇప్పుడు కనిపించేది ఖచ్చితంగా తన వైఫ్ కాదు ఇదే శక్తి మొత్తం ఈ టౌన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అప్పుడే బాయుడు కూడా ఆ డెవిల్ ని పట్టించుకోకుండా వెంటనే బయటకు వస్తాడు అలా జిమ్ డోనా బాయ్ ముగ్గురు కలిసి వ్యాన్ లోకి ఎక్కి అక్కడ నుంచి తప్పించుకొని టౌన్ కు వెళ్లిపోతారు రెండల్ మాత్రం ముందే పారిపోయాడు కాబట్టి తను మాత్రం వాళ్లతో వెళ్లడు అలా అడవిలో రెండల్ ఒక్కడే పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ పురుగులు వచ్చి తనపై అటైక్ చేస్తాయి అందులో కొన్ని తన నోట్ లోకి కూడా వెళ్లిపోతాయి ఇక్కడ టౌన్ లో ఉన్న అందరికి చెప్పి ఉంటారు ఈ రోజు నైట్ కి ఎవ్వరు పడుకోకండి అని అలాగే జూలీ వాళ్ళు ఏలీ వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇక్కడ కేన్ ఇంకా సారా పోలీస్ స్టేషన్ లో ఉంటారు ఇక కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉంటారు మిగిలిన వాళ్ళు కాలనీ హౌస్ లో ఉంటారు ఇక్కడ సారాతో ఉన్న కేన్ కి సారా అంటే చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడు అని అప్పుడే సారా కేన్ తో అంటుంది నా బ్రదర్ నేతన్ చిన్నగా ఉన్నప్పుడు ఈ పురుగుల్ని తను మోన్ అనుకునేవాడు అవే తన భయం నాకేమనిపిస్తుందంటే ఈ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయమే నిజమైన రూపంలోకి వచ్చి వాళ్ళ ప్రాణాలు తీస్తుందేమో అంటుంది అంటే సారా చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ భయమే ఈ ప్లేస్ ని ఇంత నరకంగా మార్చి ఉంటుంది తర్వాత ఇక్కడ కాలనీ హౌస్ ని చూపిస్తారు ఇక్కడే ఉన్న రేజీ అందరితో గట్టి గట్టిగా అరుస్తూ చెప్తాడు మీరందరూ ఎవ్వరు ఈ రోజు నైట్ కి పడుకోకండి ఇక్కడ ఉన్న మంత్రించిన రాళ్లు ఏవి మనని ఈ రోజు కాపాడవు అంటాడు అప్పుడే ఫాతిమా రికి ఇద్దరు తనని కూల్ చేస్తారు ఇప్పుడు క్రిస్టి కూడా మేరియల్ ని తీసుకుని కాలనీ హౌస్ దగ్గరికి వచ్చి ఉంటుంది మేరియల్ కి హెల్త్ బాగోదు అందుకే తనని సెపరేట్ గా ఒక రూమ్ లో పెడతారు ఇక్కడ జేడ్ ఇంకా డెబెత ఇద్దరు కలిసి విక్టర్ కార్ లోంచి తీసిన ఆ డ్రాయింగ్స్ ని చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి ఈ ప్లేస్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటారు జేడ్ ఒక ఇంజనీర్ అయి ఉంటాడు అందుకే తను ప్రతి దాన్ని ఒక సైంటిస్ట్ లాగా చూస్తాడు దాని కారణంగానే ఈ ప్లేస్ లో ఉన్న ప్రతి విషయం తను పిచ్చి వాడులా చేస్తున్నాయి అప్పుడే డెబెత ఆ టవర్ ఉన్న డ్రాయింగ్ ని జేడ్ కి చూపిస్తూ నేను ఇంట్లో బేస్మెంట్ లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది ఆ కళలో నాకు ఇదే టవర్ కనిపించింది ఆ టవర్ దగ్గర ఉన్న పిల్లలు మమ్మల్ని కాపాడని నా దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది అంటుంది అలాగే విక్టర్ కూడా చెప్పాడు వాళ్ళ అమ్మ తనకి చెప్పిందంట మనం ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ టవర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఉన్న పిల్లల్ని కాపాడాలని అంటుంది తర్వాత ఇక్కడ కాలనీ హౌస్ లో ఉన్న మేరియల్ కి ఏదో అవుతుంది తను గట్టి గట్టిగా అరుస్తూ ఆ రూమ్ లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది కానీ క్రిస్టి అప్పుడే తన దగ్గరికి వచ్చి తనని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ మేరియల్ మాత్రం ఇక్కడ ఏదో ఉంది నేను వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్లిపోవాలి అంటుంది తర్వాత ఇక్కడ సారా కేన్ కి చాలా విధాలుగా సారీ చెప్తుంది తన వల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు అని కానీ మనోడు మాత్రం పిచ్చ కోపంలో ఉంటాడు పాప ఏం చెప్ చెప్పినా సరే నువ్వు చేసింది తప్పు దానికి నీ చావే సొల్యూషన్ అంటాడు దాంతో సారాకి కూడా కోపం వస్తుంది మీకు అందరికి కావాల్సింది నేను చావడమే కదా అయితే నేనే చనిపోతానని అక్కడ ఉన్న రివాల్వర్ ని తీసుకొని అందులో మూడు బుల్లెట్స్ పెట్టి మూడు ఖాళీగా వదిలేస్తుంది అప్పుడు కేన్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ సారా తనని భయపెడుతుంది నువ్వు వడ్డొస్తే నిన్ను చంపేస్తానని తన తలకి గన్ గురి పెట్టుకుని షూట్ చేసుకుంటుంది కానీ బుల్లెట్స్ పనిచేయవు దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ ప్లేస్ సారాని చనిపోనివ్వడం లేదు అని తర్వాత కాలనీ హౌస్ లో కొంతసేపటికి మేరియల్ ని కదలకుండా బెడ్ కి కట్టేస్తారు కానీ అప్పుడే అవే పురుగులు వచ్చి మేరియల్ పై అటాక్ చేసి అవి మొత్తం తన నోట్ లోకి వెళ్లిపోతాయి ఎలాగైతే రెండల్ పై అటాక్ చేశాయో సేమ్ అలాగే మేరియల్ పై కూడా అటాక్ చేస్తాయి తను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే తనకి హెల్ప్ చేయడానికి క్రిస్టీ ఇంకా బాయ్డ్ వెళ్తారు కాని అప్పటికే మేరియల్ శుభకూలిపోతుంది సేమ్ ఇక్కడ జూలికి కూడా అలాగే అవుతూ ఉంటుంది నిజానికి ఈ పురుగులు పక్కన ఉన్న ఎవ్వరికి కనిపించవు ఒకవేళ వాళ్ళకి కనిపించాయంటే ఆ పురుగులు వాళ్ళపైనే అటాక్ చేస్తాయి ఇప్పటి ఈ పురుగులు ముగ్గురుపై అటాక్ చేశాయి జూలీ రెండల్ మేరియల్ ఈ ముగ్గురు అయిపోయారు ఇక తర్వాత ఎవరిపై అటాక్ చేస్తాయో చూడాలి ఇప్పుడు అందరూ ఈ పరిస్థితుల్లో చాలా భయంతో ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో జిమ్ డెబెత బాయ్డ్ తప్ప మిగతా వాళ్ళందరూ మాకు కూడా తర్వాత ఇలాగే అవుతుందేమో అని చాలా భయంలో ఉంటారు అలా మార్నింగ్ అవుతుంది ఇప్పుడు కేన్ క్రిస్టీ ఇద్దరు కలిసి జూలీని చెక్ చేయడం కోసం వస్తారు అలాగే బాయ్డ్ కూడా అక్కడే ఉంటాడు తను చాలా టెన్షన్ లో ఉంటాడు అప్పుడే కేన్ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ బాయ్డ్ తనతో మాట్లాడకుండా నువ్వు వెంటనే క్రిస్టీ దగ్గరికి వెళ్ళు తనకి నీ సహాయం కావాలి అంటాడు అప్పుడే విక్టర్ ఎలి ఈతన్ని తీసుకుని డైనర్ దగ్గరికి వెళ్తారు బాయ్డ్ మాత్రం చాలా కోపంతో ఇంట్లో నుంచి బయటకు వస్తాడు బయటనే జేడ్ కూర్చొని ఉంటాడు ఇప్పుడు జేడ్ కూడా చాలా బాధగా ఉంటుంది జూలీకి ఇలా అయినందుకు అప్పుడే జేడ్ బాయ్డ్ తో అంటాడు మనకి ఈ ప్లేస్ గురించి సగమే తెలుసు ఒక బుక్ ను తీసుకుని దాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలోంచి చదివితే ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి మనం ఏం చెయ్యాలి అంటే రెండు సంఘటనల్ని కలిపి ఒకేసారి చూడాలి అంటాడు ఆ మాటలు వినగానే బాయిడ్ కి ఒక ఐడియా వస్తుంది అది ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు మార్నింగ్ అయ్యింది కానీ రెండలు ఎటు పోయాడో ఏమైందో ఎవ్వరికి తెలీదు అందుకే డోనా ఎల్చర్ని ని తీసుకుని తనని వెతకడం కోసం అడవిలోకి వస్తుంది అప్పుడే డేన్ డోనాతో అంటాడు రెండల్ ఒక చెత్తన కొడుకు వాడిని మనమెందుకు ఎతకాలి పోతే పోయాడు అనుకుంటే సరిపోతుంది కదా అంటాడు దానికి డోనా నువ్వు కూడా చెత్తనా కొడుకువే నువ్వు రికీ పై అటాక్ చేయలేదా నీ గురించి కూడా అలాగే అనుకునింటే నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడివా అంటుంది ఇక్కడ ఉన్న ఎల్సన్ కి కలలు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలని తను ముందే కలలో చూసి ఉంటాడు కానీ ముందే తనకి ప్రతి విషయం గుర్తుకు రాదు ఏదైనా సంఘటన జరిగినప్పుడు జరగబోతున్నప్పుడు తనకి కలలో వచ్చిన అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి అలా కొంతసేపు అడవిలో వెతికిన తర్వాత వాళ్ళకి రెండు కనిపిస్తాడు కానీ ఇప్పుడు తను స్లో కోల్పోయి ఉంటాడు అలా వెంటనే డోనా వాళ్ళు ని తీసుకొని కాలనీ హౌస్ దగ్గరికి వస్తారు ఎవరిపై అయితే ఈ పురుగులు అటాక్ చేశాయో వాళ్ళు ఉన్నట్టుండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అంటే ఒకరోజు ఒకసారి కాకుండా ముగ్గురు ఒకేసారి అరుస్తారు తర్వాత ఎల్సన్ తన కలల గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు అంటే కొన్ని పోయంలో ఉన్న లైన్స్ ని చెప్తాడు ఆ లైన్స్ మొత్తాన్ని కలిపి ఏంజెలా అంటుంది నిజానికి ఇది నర్సరీ రైమ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు వినిపించేది ఈ పోయంలో ముగ్గురు వ్యక్తులకి సహాయం కావాలి కానీ సహాయం కావాలంటే మ్యూజిక్ ని ఆఫ్ చేయాలి అంటుంది అది వినగానే కి అనిపిస్తుంది ముగ్గురు మనుషులంటే ఇప్పుడు ముగ్గురుపై ఆ పురుగులు అటాక్ చేశాయి అలాగే చాలా రోజుల నుంచి బాయ్డ్ కి ఒక మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది అలాగే సారాకి కొన్ని వాయిస్లు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇంతకు ముందు జేడ్ చెప్పాడు కదా రెండు సంఘటనలకి ఒకే కారణం ఉంటే మనం ఆ కారణాన్ని వెతికితే సరిపోతుంది కదా అంటాడు దాంతో బాయుడు సారాని కేర్ ని తీసుకొని అడవిలోకి వస్తాడు సారాకి వాయిస్ వినిపిస్తాయి కాబట్టి తన ఇంతకు ముందు అడవిలో మార్టిన్ అనే వ్యక్తి ఎక్కడైతే కనిపించి తనపై అటాక్ చేశాడో అక్కడికి తీసుకొని వస్తాడు ఇప్పుడు బాయుడు ఎలాగైనా సరే కాలనీలో ఉన్న వాళ్ళని కాపాడాలి అనుకుంటాడు ఇక్కడికి వస్తే సారా వల్ల ఏదైనా వాళ్ళకి ఆధారం దొరుకుతుంది అనుకుంటాడు అలా ప్లేస్ కి వచ్చిన తర్వాత బాయుడు సారాకి ఏం జరిగిందో అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు కానీ సారా అప్పుడే నాకు ఆ వాయిస్ వినిపిస్తుంది అంటుంది అలాగే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి ఇక్కడే ఉంది ఆ మ్యూజిక్ బాక్స్ అంటుంది కానీ అక్కడ ఏ మ్యూజిక్ బాక్స్ ఉండదు బాయ్డ్ కి గాని కేన్ కి కానీ అక్కడ ఏమి కనిపించదు అప్పుడే సారా గట్టిగా అరుస్తూ వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు ఏడుస్తున్నారు కాపాడమని మనని అడుక్కుంటున్నారు అంటుంది అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సారాకి కూడా బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది దాంతో బాయ్డ్ కేన్ ఇద్దరు కలిసి సారాని ఆ ప్లేస్ నుంచి తీసుకువస్తారు అలా కొంత దూరం ఆ ప్లేస్ నుంచి రాగానే తను నార్మల్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుందో బాయిడ్ కి కేన్ కి ఏమీ అర్థం కాదు ఏది ఏమైనా సారా వీళ్ళకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా చాలా మంది చావబోతున్నారు అని అలాగే కేన్ తో అంటుంది నీకు అయిన గాయం గురించి కూడా నాకు తెలుసు అని అంటే తనపై ఆ పురుగు అటాక్ చేసింది కదా కలలో దాని గురించి మాట్లాడుతుంది తర్వాత ఇక్కడ డెబెత ఇంకా జిమ్ కనిపిస్తారు జూలీకి అలా అయినందుకు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు జిమ్ అన్ని వదిలేసి కామ్ గా కూర్చొని ఉంటాడు ఈ ప్లేస్ గురించి ఇక తెలుసుకోవడం కంటే కామ్ గా ఉండడమే బెటర్ అనుకుంటాడు కానీ మాత్రం ఒక ఆధారం దొరుకుతుంది అదేంటంటే విక్టర్ వాళ్ళమ్మ ఒక టవర్ గురించి చెప్పింది కదా ఆ టవర్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లల్ని కాపాడితే మనమందరం బయటికి వెళ్ళొచ్చు అనుకుంటుంది అలాగే ఇదంతా జిమ్ కి చెప్పి తనని ఒప్పించడానికి ట్రై చేస్తుంది నేను ఒక ప్రయత్నం చేస్తాను ఆ టవర్ ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లి మనమందరం ఇక్కడ నుంచి బయట ట్రై చేస్తాను అంటుంది ఇప్పుడు జిమ్ కూడా తనకి నో చెప్పి తనని బాధ పెట్టాలి అనుకోడు అందుకే తనని వెళ్ళమని అంటాడు అప్పుడే డెబెతా విక్టర్ దగ్గరికి వెళ్లి ఆ టవర్ దగ్గరికి ఎలా వెళ్లాలో నీకు తెలుసా అంటుంది అప్పుడు విక్టర్ ఆ టవర్ ఎక్కడుందో నాకు తెలీదు కాని అక్కడికి వెళ్ళడానికి ఒక దారి మాత్రం నాకు తెలుసు అంటాడు అలాగే అక్కడికి వెళ్ళాలంటే అంటే మనం ఆ చెట్ల దగ్గరికి వెళ్లాలి అవే మనుషుల్ని టెలిపోర్ట్ చేస్తాయి అంటాడు ఇప్పుడు జిమ్ కి ఇష్టం లేకపోయినా డెబెతాని బాధ పెట్టకూడదని తనని అడవిలోకి పంపిస్తాడు తర్వాత బార్ లో జేడ్ కనిపిస్తాడు తను అక్కడ ఉన్న ఖాళీ బాటిల్స్ ని మొత్తం పగలగొడుతూ ఉంటాడు అప్పుడే తనకి సడన్ గా టామ్ కనిపిస్తాడు కానీ టామ్ ను చూసినా కూడా మనోడు నార్మల్ గా మాట్లాడతాడు నువ్వు చనిపోయావు కదా మళ్ళీ నాతో ఎలా మాట్లాడుతున్నావు అంటాడు అప్పుడే టామ్ చనిపోయాను కానీ నీకెందుకు కనిపిస్తున్నాను అనుకుంటున్నావు నీతో ఒక పని చేయించాలి అంటాడు ఇలా చనిపోయిన టామ్ జేడ్ తో మాట్లాడుతుంటే మన కనిపిస్తుంది ఇదంతా మైండ్ లో జేడ్ ఊహించుకుంటున్నాడు అని అప్పుడే టామ్ నువ్వు ఆ సింబల్స్ గురించి తెలుసుకో మధ్యలోనే ఎందుకు ఆపేస్తున్నావు అంటాడు దానికి జేడు అవి ఆ గుహలో ఉన్నాయి అక్కడికి వెళ్తే ప్రమాదం కదా నేను అక్కడికి వెళ్ళలేను అంటాడు అలా లాస్ట్ కి మళ్ళీ తనే ఆ గుహలోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు టౌన్ లో చాలా మంది ప్రమాదంలో ఉన్నారు అక్కడికి వెళ్తే ఆ సింబల్స్ గురించి తెలుసుకుంటే ఇక్కడ నుంచి బయట పడ్డానికి ఆధారం దొరుకుతుంది అనుకుంటాడు అందుకే వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు తన చేతిలో దారం ఉంటుంది దాన్ని బయట కట్టి లోపలికి తనతో పాటు ఆ దారాన్ని తీసుకుని వెళ్లాలనుకుంటే ఉంటాడు ఎందుకంటే ఒకవేళ లోపలికి వెళ్లిన తర్వాత తను దారిని మర్చిపోయినా సరే ఆ తాడ్ ను పట్టుకుని బయటికి రావాలి అని అలా జేడ్ చాలా దూరం ఆ గుహలో వెళ్తాడు అలా ఒక దగ్గరికి వెళ్లిన తర్వాత తనకి చిన్న పిల్లలు కనిపిస్తారు వీళ్ళే డెబేతాకి కూడా కనిపించింది ఆ పిల్లలందరూ అక్కడ చుట్టూ ఉన్న రాళ్లపై పడుకుని ఉంటారు అలాగే ఆ పిల్లలందరూ ఒకే విషయాన్ని మాటి మాటికి అంటూ ఉంటారు అప్పుడే జేడ్ ఆ పిల్లల్ని చూసి అలాగే పైకి చూస్తే సడన్ గా తనకి పైన అదే సింబల్ కనిపిస్తుంది అలా మళ్ళీ కిందికి చూడగానే ఆ పిల్లలు ఉండరు ఎవ్వరు ఉండరు అక్కడ దాంతో మనకి ఇంకా పిచ్చెక్కినట్టు అయిపోతుంది అసలు ఈ స్టోరీలో ఏం జరుగుతుంది దీనికి ఏంటి అర్థం అనిపిస్తుంది తర్వాత బాయ్డు కనిపిస్తాడు తను ఇప్పుడు చాలా కోపంతో ఉంటాడు ఆ కోపంతోనే చర్చి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న దేవుడితో మాట్లాడుతూ అంటాడు నువ్వు నాకు నేను అందరిని కాపాడగలనని గుర్తు చేశావు కాని నేను ఎవ్వరిని కాపాడలేను అప్పుడే డోనా అక్కడికి వచ్చి తో అంటుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఓటమిని ఒప్పుకోకూడదు అని ఎవరు ఎలా ఉన్నా ఏది ఏమైనా నువ్వు ఈ రోజు కాలనీ హౌస్ కు రావాలి ఎందుకంటే ఈ రోజు నీ కొడుకు పెళ్లి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మంచి విషయాన్ని చూసే అవకాశం కొందరికే దక్కుతుంది అందుకే నువ్వు వెంటనే కాలనీ హౌస్ కు రావాలి అంటుంది దాంతో వెంటనే బాయుడు కాలనీ హౌస్ దగ్గరికి వస్తాడు అలా రికీకి కి ఫాతిమాకి మ్యారేజ్ అవుతుంది బాయుడు కూడా తన కొడుకుని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు తన తెలుస్తుంది తర్వాత ఏం చెయ్యాలి అని అప్పుడే డోనా కాలనీ హౌస్ లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి హౌస్ లో ఉన్న అన్ని వెపన్స్ ని దూరంగా ఎక్కడైనా దాచిపెట్టు అంటుంది అలా ఆ వ్యక్తి గన్స్ మొత్తం వేరే దగ్గరికి తీసుకు వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి రేజీ వచ్చి అతన్ని చంపి అక్కడి నుంచి ఒక గన్ను ని దొంగిలిస్తాడు తర్వాత బాయిడు కనిపిస్తాడు అడవిలో ఉన్న విక్టర్ కి సంబంధించిన కంటైనర్ నుంచి తను ఒక కాగడని తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి గన్ తీసుకొని రేజీ వచ్చి తనకి గురిపెడతా నువ్వే కదా ఇప్పుడు ఉన్న ఈ వైరస్ ని అడవిలోంచి టౌన్ లోకి తీసుకువచ్చింది నీ వల్లే నా వైఫ్ చనిపోయిందని కోపంతో తనకి సారీ చెప్తూనే బాయిడ్ ని షూట్ చేస్తాడు దాంతో బాయుడు షోల్డర్ కి బుల్లెట్ తగిలి అక్కడే కింద పడిపోతాడు కాని అప్పుడే తన చేతిలో ఉన్న గన్ తీసుకుని రేజీని షూట్ చేసి చంపేస్తాడు తర్వాత బాయుడు ఆ కాగడాన్ని తీసుకుని ఎక్కడైతే తను మార్టిన్ ని కలిశాడో అక్కడికి వచ్చి దాన్ని వెలిగిస్తాడు అది వెలిగించగానే బాయుడు వెంటనే తను ఇంకో ప్లేస్ కి అవుతాడు ఈ ప్లేస్ తను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చాడు అదే మార్టిన్ ని విడిపించడానికి కానీ మార్టిన్ ఇక్కడే తనకి అన్ని ఇచ్చి ఉంటాడు అదే ప్లేస్ లో బాయుడి కి ఆ మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది అలాగే తనకి ఆ ముగ్గురు కూడా కనిపిస్తారు అంటే జూలీ మేరియల్ రెండల్ ఈ ముగ్గురిని ఆ ప్లేస్ లో బంధించి ఉంటారు అంటే వీళ్ళు మనుషులు కాదు వాళ్ళ ఆత్మల్ని బంధించి ఉంటారు ఇంతకు ముందు మనం మార్టిన్ ని కూడా చూసాం కదా తనని కూడా ఇలాగే బంధించి ఉంటారు వెంటనే బాయుడు జూలీ వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే తన వైఫ్ ఏబి అక్కడికి వస్తుంది అప్పుడే తను బాయ్డ్ నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా వీళ్ళని కాపాడి వీళ్ళని నువ్వు ఏం చేసినా కాపాడలేవు ఈ రోజు కాపాడితే రేపైనా వీళ్ళు చనిపోతారు ఈ ప్లేస్ మిమ్మల్ని బాధ పెట్టి బతకడం లేదు మీకు ఆశ కల్పించి ఆ ఆశని మీరు చూస్తూ ఉన్నప్పుడే నాశనం చేస్తుంది అంటుంది అందుకే వీళ్ళని వీళ్ళ చావుకు వదిలేసి నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది కానీ బాయ్డ్ మాత్రం అస్సలు తన మాట వినకుండా అక్కడే ఉన్న మ్యూజిక్ బాక్స్ ని పగలగొడతాడు అలా మ్యూజిక్ బాక్స్ పగిలిపోగానే రెండల్ మేరియల్ జూలీ ముగ్గురు మళ్లీ నార్మల్ గా అవుతారు అంటే వాళ్ళ పై ఉన్న పారాసైట్ వెళ్లిపోయి ఉంటుంది కానీ ఎప్పటి వరకు ఇలా ఉంటారు అనేది ఎవ్వరికి తెలీదు తర్వాత విక్టర్ ని తీసుకొని అదే టెలిపోర్ట్ చేసే చెట్టు దగ్గరికి వస్తాడు ఇదే చెట్టుకి చాలా సీసాలు వాటిలో కొన్ని లెటర్స్ కూడా ఉంటాయి అప్పుడే విక్టర్ అంటాడు ఈ అడవిలో ఇలా టెలిపోర్ట్ చేసే చెట్లు చాలా ఉన్నాయి కానీ మా అమ్మ నాకు చెప్పింది ఈ చెట్టే కరెక్ట్ మనం అనుకున్న ప్లేస్ కి ఆ టవర్ దగ్గరికి చేరుస్తుంది అని చెప్పింది అంటాడు నువ్వు ఇప్పుడు ఆ టవర్ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నావు కాబట్టి ఈ చెట్టు లోపలికి వెళ్తే చాలు నువ్వు వెళ్లిపోతావు అంటాడు అప్పుడే డెబెత ఇంకా మీ అమ్మాయి ఏదైనా చెప్పిందేమో గుర్తు చేసుకో అంటుంది అంటే ఆ పిల్లల్ని ఎలా కాపాడాలని అంటుంది కాని విక్టర్ మాత్రం నాకు ఇంతే గుర్తుంది అంటాడు అప్పుడే డెబెత మనం ఈ చెట్టు లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదం వస్తుందా అంటుంది దానికి విక్టర్ అలాంటిదే ఉండదు నువ్వు డోర్ లో నుంచి ఎలా వెళ్తా తావో అలాగే ఉంటుంది అంటాడు అలా డెబేతా వెళ్లడానికి ముందు విక్టర్ తనకి తన లంచ్ బాక్స్ ని ఇచ్చి ఇందులో నువ్వు తినడానికి కొంచెం ఫుడ్ ను పెట్టాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు అలా విక్టర్ లాస్ట్ సరిగా డెబేతా ని హ్యాక్ చేసుకుని తనని ఆ చెట్టు లోపలికి పంపిస్తాడు అలా డెబేతా లోపలికి రాగానే సడన్ గా తను అయ్యి అదే టవర్ ముందుకి వస్తుంది వెంటనే తను టవర్ పైకి వస్తుంది అలా పైకి రాగానే తనకి అదే కుర్రాడు కనిపిస్తాడు ఇంతకు ముందు ఈతనికి కనిపించింది విక్టర్ కి అలాగే సారాకి కనిపించింది కూడా ఇదే కుర్రాడు అలా డెబేతా పూర్తిగా టవర్ పైకి వచ్చిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ కుర్రాడు డెబేతకి సారీ చెప్పి ఇదే నువ్వు బయటికి వెళ్లడానికి ఒక మార్గం అని తనని టవర్ పై నుంచి కిందకి తోసేస్తాడు అలా డెబేత టవర్ పై నుంచి కిందకి పడిపోగానే తర్వాత తను కళ్ళు తెరవగానే హాస్పిటల్ బెడ్ పైన ఉంటుంది అంటే ఇప్పుడు తను పూర్తిగా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి మూడు రోజుల క్రితం నువ్వు రోడ్డు ప్రక్కన కొంతమంది దొరికావు అప్పటికి నువ్వు శుభంలో లేవు అంటుంది అలాగే నీకు ఏదైనా గుర్తుంటే మీ వాళ్ళు ఎవరు అనేది మాకు చెప్తావా అంటుంది కాని ఇప్పుడు డెబెత ఏమీ చెప్పదు ఎందుకంటే తను ఇప్పుడు నిజమైన ప్రపంచంలోకి వస్తుంది అది తలుచుకొని తను చాలా ఫీల్ అవుతుంది తన ఫ్యామిలీ మొత్తం ఇంకో ప్రపంచంలో ఉంది ఇప్పుడు తను వెనక్కి వెళ్లాలంటే కూడా చాలా కష్టం ఇప్పుడు డెబెత అయితే ఆ టౌన్ నుంచి బయటికి వచ్చింది కానీ ఆ టౌన్ ఎక్కడ ఉంది అసలు నిజమైన ప్రపంచంలో చనిపోయాక అక్కడికి వెళ్తున్నారా ఒకవేళ చనిపోయిన వాళ్ళు అక్కడికి మళ్ళీ డెబెతా ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేది ఏమి చెప్పకుండా ఈ సీజన్ ని ఎండ్ చేశారు అంటే సీజన్ త్రీ మీద మనకి ఇంట్రెస్ట్ రావడానికి మధ్యలోనే కట్ చేశారు మరి చూడాలి సీజన్ త్రీ లోనైనా దీనికి మొత్తానికి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో అనేది మరి ఈ సిరీస్ మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో ని లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని ఆన్ చేసి పెట్టారు అంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్